హాయ్ వెల్కమ్ టు MedPlus One TV. కరోనా వైరస్ దాడి నుంచి తేరుకోకముందే బ్లాక్ ఫంగస్ అంటే మ్యూకర్మైకోసిస్ కలకలం రేపుతుంది. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లకు ఇది ఎక్కువగా సోకుతుంది. ఈ వైరస్ పాతదే అయినా ఇప్పుడు దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, దీనివలన జరిగే నష్టాలేంటి, ఇందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యూకోమైకోసిస్ అనేది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా మట్టి, కుళ్ళిపోతున్న పండ్లు, కూరగాయలలో కనిపించే బూజు అంటే మ్యూకోర్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది మెదడు, ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సహజ సిద్ధంగా గాలిలో మ్యూకర్ అనే ఫంగస్ ఉంటుంది. దీనిని పీల్చినప్పుడు గాలి ద్వారా ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కరోనా నుంచి కోలుకునే సమయంలో తలెత్తే సమస్యల వలన ఈ బ్లాక్ ఫంగస్ కంటి లోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా కంటి చూపు కోల్పోవలసి వస్తుంది. కంటిపై దాడి తర్వాత ఈ ఫంగస్ మెదడు వరకు వ్యాప్తిస్తుంది. మెదడుకు ఈ ఫంగస్ చేరడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంతటి ప్రమాదానికి కారణమయ్యే బ్లాక్ ఫంగస్ కరోనా నుంచి కోలుకున్న వారిపైనే ఎందుకు దాడి చేస్తుందనే అనుమానం మనకు కలగడం సహజం. దీని గురించి తెలుసుకోవడం అత్యంత అవసరం. COVID-19 కారణంగా ఊపిరితిత్తుల్లో వచ్చే మంటను తగ్గించడానికి స్టెరాయిడ్లను వాడుతున్నారు. తీవ్ర డయాబెటీస్తో బాధపడుతున్న కరోనా రోగులకు కూడా ఈ స్టెరాయిడ్లు ఇస్తున్నారు. ఈ స్టెరాయిడ్ల ప్రభావం వల్ల ఇమ్యూనిటీ తగ్గి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతున్నాయి. ఇలా రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ రోగుల్లో కంటి చూపు మందగించడం, కండ్లు ముఖం చుట్టూ ఎర్రబట్టడం, ముఖం ఒకవైపు భాగం నొప్పిగా ఉండడం, తలనొప్పి, పంటి నొప్పి, ఛాతి నొప్పి, శ్వాస సమస్యలు, వాంతిలో రక్తం పడడం, మానసిక సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. నాలికపై నల్లటి మచ్చలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. ప్రాణాంతకమైన ఈ మైకో పట్ల సరైన అవగాహన అవసరం. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పలు సూచనలు చేశారు. మధుమేహాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో పెట్టుకోవాలి. మధుమేహ రోగులు కోవిడ్ సోకి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక రక్తంలోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. స్టెరాయిడ్లను పద్ధతి ప్రకారం వాడాలి. ఆక్సిజన్ చికిత్సలో వాడే హ్యూమిడిఫైయర్స్ కోసం పరిశుభ్రమైన నీటిని తాగాలి. చికిత్సలో మోతాదు ప్రకారమే యాంటీబయోటిక్స్, యాంటీఫంగల్స్ వాడాలి. బ్లాక్ ఫంగస్ అనేది కరోనా వైరస్లా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదని వైద్యులు, నిపుణులు చెప్పడం ఊరట కలిగించే అంశం. అయితే ఒక వ్యక్తిలో బ్లాక్ ఫంగస్ సోకిన తర్వాత లక్షణాలను ముందే గుర్తించి చికిత్స ఇవ్వడం ద్వారా రోగుల ప్రాణాలు కాపాడవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోగి ముక్కు నుంచి ఫంగస్ను తొలగించేందుకు శస్త్రచికిత్స కూడా చేస్తుంటారు. లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యంగా ఉండకుండా వైద్యుల సలహాలను పాటించాలి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ MedPlus One TV.